అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ఈ ప్రోగ్రామ్ పెట్టిన మెయిన్ ఉద్దేశం కూడా నాతో ప్రిన్సిపల్ సెక్రటరీతో టీచర్స్కి డైరెక్ట్ కాంటాక్ట్ పెంచుకోవడానికి నా మనసులో ఉన్న గవర్నమెంట్ ప్రయారిటీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అది మా టీచర్స్ అందరికీ కూడా సేమ్ ఆ సేమ్ పేజీలో ఉండాలి చెప్పి కార్యక్రమం పెట్టాము కాబట్టి నేను కూడా నా ప్రసంగం నా అడ్రస్ తెలుగులో ఎందుకు పెట్ పెట్టకూడదు నా తెలుగు బాగాలేదు నాకు తెలుసు కానీ బాగా లేనప్పుడు కూడా కొంత ట్రాన్స్మిషన్ లోన్స్తో కూడా నా నా భావం కానీ మనం గవర్నమెంట్కి ఉన్న ప్రయారిటీ ఐటమ్స్ కూడా నేను కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయవచ్చు చెప్పి ఆ ఐడియా నాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నుంచి నేను నా ప్రసంగం కూడా నా అడ్రస్ కూడా తెలుగులో నేను ట్రై చేస్తాము దీనిలో ఉన్న కొన్ని కొన్ని తప్పులు ఉంటాయి మీరు ఆ తప్పుల మీద కాన్సన్ట్రేట్ చేసిన కాకుండా దీనిలో ఉన్న భావం కానీ దీని మీద ఉన్న మెసేజ్ కానీ దీని మీద ఉన్న కాంటెంట్ మీద మీరు ఫోకస్ చేయాలని చెప్పి మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము ఫ్రెండ్స్ లాస్ట్ వన్ మంత్లో నేను నాలుగు ఐదు జిల్లా నేను విజిట్ చేశాము నేను కడప జిల్లాకి వెళ్ళాము నేను అనకాపల్లి జిల్లాకి వెళ్ళాము కర్నూలు జిల్లాకి వెళ్ళాము కృష్ణా జిల్లాకి వెళ్ళాము నాలుగు జిల్లాకి నేను విజిట్ చేయడం జరిగింది లాస్ట్ వీక్ నేను ఒక కొత్త డిసిజన్ కూడా తీసుకున్నాను అంతకుముందు నేను విజిట్ చేసినప్పుడు నేను నా ఒక ఒక వారంలో ప్లాన్ చేసినప్పుడు నేను అబ్జర్ నేను అంత ముందు రీకలెక్ట్ చేసేవాళ్ళు నేను ఏ జిల్లా చూసాము జిల్లాలో ఏ డివిజన్ చూసాము ఆ డివిజన్లో నేను ఇప్పటివరకు విజిట్ చేసామా లేదా అది నేను చెక్ చేసేవాళ్ళు కానీ లాస్ట్ వన్ లాస్ట్ వీక్ నేను డిసైడ్ చేసాము ఈ అట్లా విజిట్ చేస్తే టోటల్గా గ్రౌండ్లో ఏ సిచ్యువేషన్ ఏమిటి అది అది నాకు పూర్తిగా అర్థం కావు కాబట్టి టోటల్గా ర్యాండమ్గా వెళ్ళాలి వాట్ ఈస్ ద పర్పస్ నేను వారంకి ప్రతి వారంకి ఫ్రైడే సాటర్డే నేను ఎందుకు ఎందుకు నేను 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 డిస్ట్రిక్ట్స్కి వస్తున్నాను అంటే దీనికి మెయిన్ ఉద్దేశం అంటే మనం గవర్నమెంట్ ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి దీనికి ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఏముంది అక్కడ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రాక్టికల్ డిఫికల్టీ ఏముంది తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ కానీ స్కూల్లో ఉన్న స్టాఫ్ కానీ లేకపోతే జి జిల్లాలో ఉన్న స్టాఫ్ కానీ ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అసెస్ చేయడానికి నేను ప్రతి వారం ఫీల్డ్కి స్కూల్ విజిట్కి కానీ జిల్లా విజిట్కి వస్తున్నాము కానీ లాస్ట్ వీక్ నేను డిసైడ్ చేసాము నేను డిసైడ్ చేసిన స్కూల్ నేను స్వయంగా డిసైడ్ చేయము ర్యాండమ్గా కంప్యూటర్ ద్వారా జనరేట్ చేసుకొని ఆ స్కూల్కి నేను ఆ స్కూల్ సెలెక్ట్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఉన్న స్కూల్స్ టోటల్ గవర్నమెంట్ స్కూల్స్ టోటల్గా ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్కూల్స్ ఉన్నాయి ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్కూల్స్లో నేను ఏ అన్ని ఫార్టీ ఫైవ్ థౌజండ్ స్కూల్స్ నేను ఒక ర్యాండమ్ నెంబర్ టేబుల్లో ర్యా ఒక టేబుల్లో పెట్టుకున్నాము ఆ టేబుల్లో పెట్టి నేను ర్యాండమ్ నంబర్ జనరేషన్ యూస్ చేసుకొని నేను ఆ కంప్యూటర్తో లాస్ట్ థర్స్డే అడిగాను కంప్యూటర్ మీరు ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయండి ఆ ర్యాండమ్ నంబర్ కంప్యూటర్ ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేసింది నెంబర్ వాజ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ టూ ఆ సెవెన్ సెవెంటీ టూ నంబర్ కోరులేట్ చేస్తే మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ అమలాపురం నక్కపల్లి మండల్ అనకపల్లి వచ్చింది నేను ఆ స్కూల్కి వెళ్ళాం సో అదేవిధంగా నేను ప్రతి వారం నేను కంప్యూటర్తో అడిగి ఒక ర్యాండమ్ నంబర్ జనరేట్ చేసుకొని నా స్కూల్ విజిట్కి వస్తాం తప్ప నేను స్వంత ఆలోచన కూడా పెట్టమని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాము ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేస్తే దీంతో దీంతో వచ్చిన ఎఫెక్ట్ ఏమిటంటే ర్యాండమ్ నెంబర్ అయినా సరే జనరేట్ చేయవచ్చు కంప్యూటర్ ర్యాండమ్ నెంబర్ ఏ రకంగా జనరేట్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వారం నేను అనకాపల్లికి వెళ్ళాం నెక్స్ట్ టైం ర్యాండమ్ నేను జనరేట్ చేసినప్పుడు మళ్ళీ ఒక స్కూల్ అనకాపల్లి జిల్లాకే రావచ్చు మళ్ళీ నేను అక్కడికి వస్తాం సో ఇప్పుడు ర్యాండమ్ నెంబర్లో మళ్ళీ సెవెన్ సెవెంటీ టూ నెంబర్ రావచ్చు మళ్ళీ నేను మా మండల్ ప మండల్ పరిషత్ స్కూల్ అనకాపల్లి అమలాపురం అనకాపల్లి మండలి వెళ్ళచ్చు కాబట్టి ఈ అన్నీ కూడా కంప్యూటర్ ద్వారా వస్తాయి తప్ప నేను కూడా స్వయంగా సెలెక్ట్ చెప్పు చె సెలెక్ట్ చేయము చెప్పి మేము సమాపంగా తెలియజేస్తున్నాం లాస్ట్ వన్ వీక్లో లాస్ట్ వన్ మంత్లో నేను చేసిన విజిట్తో నేను వచ్చిన ముఖ్య పాయింట్ మీ అందరితో షేర్ చేయాలా డిసైడ్ చేసినప్పుడు నంబర్ వన్ ఇష్యూ విచ్ క్రాసెస్ విచ్ క్రాస్ మై మైండ్ వాజ్ అ ఇష్యూ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఎక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటెడ్ త్రూ పబ్లిక్ మనీ ఫ్రెండ్స్ మనం మనం రాష్ట్రంలో రెండు రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒకటి అంటే రెవెన్యూ అర్నింగ్ డిపార్ట్మెంట్ సెకండ్ అంటే ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ మనం డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ అ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ అంటే మనం బజ్ మనం ట్యాక్స్ పేయర్స్ మనీ మనం ఏ రెవెన్యూ రూపంలో జనరేట్ చేస్తున్నాము దీనికి ఖర్చు చేసిన డిపార్ట్మెంట్ మనం డిపార్ట్మెంట్ ఏ ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని బడ్జెట్లో ఆబ్జెక్టివ్ పెట్టుకొని మనంకి ఒక బడ్జెట్ అలాట్ చేస్తారు ఒక అమౌంట్ అలాట్ చేస్తారు దీనికి ఆ పర్పస్ కోసం కన్వర్ట్ చేసిన బాధ్యత మనం అందరిది ఫ్రమ్ టీచర్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ నేను ఈ సో ఒక ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఒక ఒక ఆర్జేడీ కానీ ఒక డిఇ కానీ ఒక హెడ్ మాస్టర్ కానీ ఒక టీచర్ అంటే ఒక సెన్సిటివ్ ఆయన ఒక సెన్సిటివ్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారంటే ఆయన పరిధిలో ఉన్న ఏ పబ్లిక్ ఎక్స్పెండిచర్ అయింది ఆ పబ్లిక్ ఎక్స్పెండిచర్ కూడా కరెక్ట్గా యూసేజ్లో పెట్టాలి ఏ ఆబ్జెక్టివ్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది దీనికి ఆ పర్పస్ కోసం కన్వర్ట్ చేసిన బాధ్యత మనం అందరి మీద ఉంటుంది లాస్ట్ వన్ మంత్లో ఉన్న మా టూ త్రీ ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో నేను షేర్ చేయాలనుకున్నాము ఒక స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో నా ఎస్టిమేట్ ప్రకారం నాడు నేడు ఫేజ్ వన్లో దాదాపు పది నుంచి పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని ఒక బ్యూటిఫుల్ టాయిలెట్ బ్లాక్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మీరు అందరు చూశారు ఎక్కడెక్కడ ఫేజ్ వన్లో కన్స్ట్రక్ట్ అయింది ఎక్కడెక్కడ ఫేజ్ టూలో కన్స్ట్రక్ట్ అవుతుంది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ టాయిలెట్ టాయిలెట్ బ్లాక్స్ మనం ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము దీనికి యూజ్ చేసిన వాల్ టైల్స్ కానీ దీనికి యూజ్ చేసిన ఫిట్టింగ్స్ కానీ ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్న టాయిలెట్స్ నుంచి అయినా తక్కువ ఉందా అంటే ఐడియా ఏమిటి ఐడియా ఏమిటంటే మనం పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి బెస్ట్ ఫెసిలిటీ ఇవ్వాలి హై స్టాండర్డ్ మనం ఫిక్స్ చేయాలి ఆ ఆలోచనతో ఈ టాయిలెట్స్ బాక్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది టాయిలెట్ బాక్స్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ డిస్కషన్లు మనం నాడు నేడు డిస్కషన్లో ఆ టైంలో నేను చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉండేవాళ్ళు అప్పుడు ఆ డిస్కషన్ జరిగేవాళ్ళు చీఫ్ మినిస్టర్ గారి ముందు అంటే ఓకే కన్స్ట్రక్ట్ చేస్తాము కానీ మెయింటెనెన్స్ ఎట్లా కాబట్టి సీఎం గారు ఈ సీఎం గారి థాట్ ప్రాసెస్లో ఒక మనం అన్ని మెయింటెనెన్స్ గ్రాంట్ కలపకూడదు ఒక సెపరేట్గా ఒక మెయింటెనెన్స్ గ్రాంట్ క్రియేట్ చేద్దాం టాయిలెట్కి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ ఎందుకంటే అది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత యూసేజ్లో కూడా పెట్టాలి సో ఒక టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ గ్రాంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది దీని ద్వారా మెటీరియల్ కూడా కొనుక్కోవడం జరిగింది అది చేసిన తర్వాత లేదు దీనికి ఒక మనిషి కూడా ఉండాలా చెప్పి పాపు ఒక స్కూల్ స్ట్రెంగ్త్ పెట్టి కొన్ని ఐయాస్ పోస్ట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో ఆయాస్ ఉన్నారు స్కూల్లో దాదాపు నేను చెప్పిన ప్రకారం పన్నెండు నుంచి పదిహేను లక్ష రూపాయలు ఖర్చు చేసుకొని ఒక బ్యూటిఫుల్ టాయిలెట్ బ్లాక్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది నేను ఆ టాయిలెట్ బ్లాక్ దగ్గర వెళ్తే అక్కడ ఆ డోర్ కూడా వెళ్తే వన్ ఇయర్ వన్ ఇయర్ ఓల్డ్ టాయిలెట్ బ్లాక్ డోర్ కూడా సగం సగం బ్రేక్ చే మధ్యలో మధ్యలో ఒక హోల్ పెద్ద హోల్ దీంట్లో క్రియేట్ చేయడం జరిగింది నేను అడిగాము ఎందుకు మీది ఎందుకు హోల్ హోల్ ఎందుకు క్రియేట్ చేస్తారా అంటే సరే ఒకరోజు ఆమె లాక్ చేసాము నైట్కి కాబట్టి ఆ కీ లేవు కీ లేనప్పుడు నేను కీకి కీ లేదు కాబట్టి బ్రేక్ చేసాము ఓకే బ్రేక్ చేశారు మీరు లాక్ బ్రేక్ చేయవచ్చు దీనికి డోర్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు బ్రేక్ చేశారు లోపలి వెళ్ళారు లోపలి వెళ్తే అన్ని శానిటరీ ఐటమ్స్ మీద అన్ని వాల్స్ మీద వన్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇంచ్ థిక్ డస్ట్ టోటల్ గా అక్కడ చూస్తే యాజ్ ఎఫ్ లాస్ట్ సిక్స్త్ మంత్ నుంచి ఆ టాయిలెట్ యూజ్ కూడా చేయలేదు లెక్క నేను అడుగుతున్నాము ఈ ఇరవై లక్షలు ఏం ఖర్చు అయినాయి పన్నెండు సారీ పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఏం ఖర్చు అయినాయి నెల నెలకి అక్కడ ఆయరాకి ఇచ్చిన మనం ఇచ్చిన శాలరీలో ఖర్చు చేసిన అమౌంట్ కానీ మనం మెయింటెనెన్స్ కోసం మనం మెయింటెనెన్స్ కోసం మనం ఖర్చు చేసిన అమౌంట్ కానీ దీని మీద మనకి ఎవరికి అకౌంటబిలిటీ లేదా రెండోది ఫస్ట్ ఈజ్ ఒక అమౌంట్ ఖర్చు చేయడం ఈ ఆబ్జెక్టివ్తో మనం ఇది మనం ఈ ఈ టాయిలెట్ కన్స్ట్రక్ట్ చేసాం అంటే మనం మనం టా మనం ప్రెమిసెస్లో మనం స్కూల్ ప్రెమిసెస్లో ఓపెన్ యూరినేషన్ ఉండకూడదు ఓపెన్ డెఫికేషన్ ఉండకూడదు ఆర్టిఫిషియల్గా ఏ పిల్లలు కూడా ఈ మనం యూరినేషన్ కానీ ఇది ఆర్టిఫిషియల్గా ఆయన కంట్రోల్ చేయకూడదు తద్వారా ఆయనకి సైడ్ సైడ్ ఎఫెక్ట్ డిజీజెస్ రాకూడదు ఈ ఆబ్జెక్టివ్ కూడా మనం ఎలా మీట్ అయినామా ఒక పక్కన వేస్టేజ్ ఆఫ్ పబ్లిక్ మనీ రెండు మందుల నాన్ అచీవ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఈ దీనికి ఎవరు బా ఎవరు దీనికి అకౌంటబిలిటీ ఎవరిది అలా చూస్తే ఈ ఈ సెన్సిటివిటీ సెన్సిటివిటీ టువర్డ్స్ పబ్లిక్ మనీ మొన్న కూడా నేను ఒక మనం కస్తూర్బా గాంధీ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చెప్పాం ఫస్ట్ టూ పీపుల్ హూ సూపర్వైజర్స్ ఫస్ట్ ఫస్ట్ టూ పీపుల్ చాలామంది మనకి సు మన వర్క్కి సూపర్వైజ్ చేస్తారు ఫస్ట్ ఫస్ట్ పర్సన్ ఎవరు మనకి సూపర్వైజ్ చేస్తారు అంటే ఆ పర్సన్ అంటే మనం స్వయం మనం అందరు సెన్సిటివ్ మనిషి మనం అందరూ ఒక 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 డిఫికల్ట్ ఎగ్జామ్ రాసి మనం ఈ ఎగ్జామ్ ఈ ఈ దోగంకి వచ్చాము మనకి కొంతమంది డిఎస్సి రాసి వచ్చారు కొంతమంది ఏపీపీఎస్సి రాసి వచ్చారు దీస్ ఆర్ ఆల్ టఫ్ ఎగ్జామ్స్ సో ఫస్ట్ పర్సన్ ఈజ్ మనం మనకి చెప్పాలి అంటే ఈ ఎంత ట్యాక్స్ పేయర్స్ మనీ నా చుట్టుపక్కల ఖర్చు అవుతుంది దీనికి యూసేజ్లో పెట్టామా లేదా ద ఫస్ట్ పర్సన్ ఈజ్ దిస్ సెకండ్ పర్సన్ ఈజ్ గాడ్ వీ వెన్ హెన్ ప్రే టు ద గాడ్ వీ టెల్ దిస్ థింగ్ దట్ నేను నా పరిధిలో ఉన్న మొత్తం ఏమేమి ట్యాక్స్ పేయర్స్ మనీ ఖర్చు అయింది దీని అందరికీ నేను కరెక్ట్గా యూసేజ్ చేస్తాను అది ఒక ఎగ్జాంపుల్ చూస్తాను సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఒక స్కూల్కి వెళ్తే అక్కడ స్కూల్లో నాడు నేడు ఫేజ్ వన్లో బెంచ్ ఇచ్చా బెంచ్ ఇచ్చి నెక్స్ట్ ఇయర్ మ్యాపింగ్లో అక్కడ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు పక్కన ఉన్న ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక హై స్కూల్కి వెళ్ళారు సబ్జెక్ట్ టీచర్ కోసం వెళ్ళారు గుడ్ అది చేయాలి ఎన్కరేజ్ చేయాలి వెళ్ళారు ఈ పిల్లలు అక్కడ వెళ్ళినప్పుడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం శాంక్షన్ చేసిన బెంచెస్ వెళ్ళకూడదా ఓపెన్ చేస్తే ఆ స్కూల్ అని ఓపెన్ చేస్తే ఈ బెంచెస్ మీద వన్ అండ్ వన్ హాఫ్ ఇంచ్ థిక్ డస్ట్ లేయర్ ఉంది మనం మనం దగ్గర ఉన్న పబ్లిక్ నేను ప్రతిసారి ఇదే చెప్ మన ఎక్కడ ఉన్న మన సెక్రటేరియట్లో కానీ కమిషనరేట్ స్టాఫ్తో నేను చెప్తూ ఉంటా మన లైఫ్లో మనం పర్సనల్ బిహేవియర్ మీద ఆఫీషియల్ బిహేవియర్ మీద తేడా ఉండకూడదు దాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అంటే అంటే కొంతమంది ఉంటారంటే అవతారు మనం బ్యాట్ ఉన్న వాళ్ళతో ఒక రకంగా బిహేవియర్ ఇంట్లో ఉన్న వాళ్ళతో ఒక రకంగా బిహేవియర్ విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ పర్సనాలిటీ ఒక గుడ్ ట్రూత్ఫుల్ అండ్ ఆనెస్ట్ పర్సనాలిటీ అంటే సేమ్ పర్సనాలిటీ ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న స్పౌస్తో కానీ పిల్లలతో కానీ పేరెంట్స్తో కానీ ఏ ఏ బిహేవియర్ అదే బిహేవియర్ అవుట్ సైడ్ వాళ్ళతో సిమిలర్గా మనం పర్సనల్ ఇష్యూ పర్సనల్ ఇష్యూస్ మీద మనకి ఎట్లా రియాక్షన్ ఉంటాయి ఏ టైప్ ఆఫ్ కేరింగ్ ఉంటాయి అదే కేరింగ్ మనం అవుట్ సైడ్ మనం మన అఫీషియల్లో ఉన్న అఫీషియల్లో ఉన్నప్పుడు కూడా అట్లే ఉండాలి నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను నేను అందరికీ చెప్పాం నేను ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు నేను నేను ఇడ్లీ తింటాం నేను క్రాక్ జాగ్ బిస్కుటే తింటాం నేను పార్లే బిస్కెట్టే తింటాం నేను ఓన్లీ ఫులియారా తింటాం చాలామంది అప్పుడు ఒక మీడియాలో వేరే రకంగా క్రియేట్ చేసుకొని దొర వస్తున్నారు ఆయనకి క్రాక్ జాక్ బిస్కెట్ కావాలి పార్లే బిస్కెట్ కావాలి ఆయనకి ఇది వెజ్ పులావ్ కావాలి నేను ఎందుకు రాసా నేను రాసామంటే నేను ఒఫిషియల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా పర్సనల్ విజిట్కి వస్తే ఉన్న నాకు నాకు ఏ రిక్వైర్మెంట్ ఉంటాయి నేను ఏ ఖర్చు చేస్తాము ఆ ప్రకారమే ఖర్చులు నా మీద ఉంటాయి ఉండాలి తప్ప ఒక్క ప్యాసా కూడా ఎక్కువ ఉండకూడదు పార్ల బిస్కెట్ అంటే ఏమిటి ఇరవై పైసలకి ఒక బిస్కెట్ క్రాక్జెక్ బిస్కెట్ అంటే ఏమిటి ఇరవై పైసలకి ఒక బిస్కెట్ అంటే దేర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఎవరీబడీస్ నీడ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ ద నాట్ ఇనఫ్ ఫర్ ఈవెన్ వన్ ఇండివిజువల్ గ్రీట్ కాబట్టి ఆ నమ్మే వ్యక్తి కాబట్టి నేను ఎప్పుడూ వెళ్ళినప్పుడు నేను అందరు ఎంఈఓలతో ఇప్పుడు వరకు డిఓలు ఎంఈకే తెలిసే ఉంటాయి నేను ఒకటే పెడతాం నాకు ఎక్కడ మండల్ హెడ్ క్వార్టర్లు ఎక్కడ వెళ్తున్నావు అక్కడ లాజ్ ఉంది సార్ లాజ్ ఉంది చాలా చిన్న సైజు ఉంది మీకే సార్ బెడ్ ఉంది మనిషి ఉంటారు కదా దీంట్లో నైట్ హాల్ చేయడానికి నేనే చేసుకుంటాను ఎనీ మనిషి చేస్తే నేను కూడా చేయవచ్చు దీంతో అటాచ్డ్ ఒక టాయిలెట్ ఉంది ఆయన వాడుకుంటారు నేను కూడా వాడుకోవచ్చు కాబట్టి పర్సనల్ లైఫ్ నేను ఎప్పుడు రేపు ఎప్పుడైనా సరే రిటైర్ అయిన తర్వాత నేను పర్సనల్ డబ్బుతో మండలికి పోతే కూడా నేను అక్కడే ఉంటాము గవర్నమెంట్ నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో ఉద్యోగం లేనప్పుడు ఆ వన్ స్టార్ హోటల్లో ఇది డ్యూయల్ పర్సనాలిటీ కాబట్టి మనం పర్సనాలి మనం మనస్సు కూడా పర్సనల్ ఉన్న ఇష్యూస్ మీద కానీ అఫీషియల్ సేమ్ రకంగా చూడాలి ఏ ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నామంటే అలాగ బెంచ్ చూసి బెంచ్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ డస్ట్ ఉంటే డస్ట్ థిక్గా ఉంటే మనం ఇంట్లో అలాగ బెంచ్ ఉంటే కొత్త బెంచ్ బ్రాండ్ న్యూ బెంచ్ మనం ఇంట్లో అట్లా వన్ అండ్ హాఫ్ ఇంచ్ థిక్ ఉంటే ఒక్క రోజు కూడా మనం ఏమైనా అలౌ చేస్తాము అది చూస్తే మనంకే పర్సనల్ రియాక్షన్ వస్తాయి మనమే క్లీన్ చేసుకుంటాం మనం అట్లా అట్లా క్లీన్ చేసుకుంటాం కానీ అక్కడ అంత సచ్ బ్యూటిఫుల్ ఇన్స్ట్రక్చర్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి క్లోజ్గా ఉంది థిక్గా ఉంది చూసి నేను చూడలేకపోయినా నేనే దీనికి క్లీనింగ్ చేయడానికి నేను ట్రై చేస్తాను అంటే న్యాచురల్ రియాక్షన్ నాట్ దట్ ఐ కెన్ క్లీన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకుంటాం బట్ మైండ్లో అడ్యుటేషన్ వచ్చింది అదే ఇంకా ఒక స్కూల్కి వెళ్ళి ల్యాబ్కి వెళ్ళాం ల్యాబ్లో కూడా అట్లా చూసాం బాట్నీ ల్యాబ్లో మొత్తం తిక్క ఉంది చూస్తే ఫీలింగ్ రావాలా ఒక పబ్లిక్ అసెట్ చూసి ఇది నా సొంత అసెట్ నా కంట్రోల్లో ఉన్న పబ్లిక్ అసెట్ ఈ నా నా హోల్ ఏమి మా అసెట్ నా కంట్రోల్లో ఉంది అది నాది అది ఎట్లా ఉండాలంటే మా ఇండ్ ఎట్లా మన పని చేయాలంటే ఈ అసెట్ గవర్నమెంట్ది గవర్నమెంట్ నాది కాబట్టి ఈ అసెట్ కూడా నాది ఈ కనెక్ట్ ఉండాలా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఈజ్ అ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే నాది ఈ అసెట్ గవర్నమెంట్ది కాబట్టి ఈ అసెట్ నాది నేను ఆ లగా దీనికి మెయింటైన్ ఆ బెంచ్ చూసా మూడుది ఇంకొక స్కూల్కి వెళ్తే నైన్త్ క్లాస్ పిల్లల దగ్గర ఉన్న ట్యాప్ చూసుకుంటే ఇప్పుడు వరకు వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఒక్క వన్ మినిట్ అంటే ఏ స్టూడెంట్ కూడా వన్ మినిట్ కూడా ట్యాబ్ చూడలేదు నేను చాలా సందర్భంగా చెప్తాను స్విట్జర్లాండ్లో ఉన్న స్టేట్ గవర్నమెంట్ కానీ స్విట్జర్లాండ్ ఫెడరల్ గవర్నమెంట్ కానీ వాళ్ళ పబ్లిక్ స్కూల్లో పిల్లలకి ఎయిత్ క్లాస్లో ఫ్రీగా ట్యాబ్ ఇస్తున్నారా నార్వేలో ఇస్తున్నారా ఆస్ట్రేలియాలో ఇస్తున్నారా యుఎస్ఏలో ఇస్తున్నారా అంటే ఏ కంట్రీలో ఏ ఈవెన్ డెవలప్ కంట్రీలో కూడా పిల్లలకి ట్యాబ్ ఇవ్వట్లేదు పర్సనలైజ్డ్ డిజిటల్ డివైస్ ఇవ్వట్లేదు జాయింట్గా ఇస్తున్నారు కంప్యూటర్ ల్యాబ్ పెట్టుకుంటున్నారు మా ప్రభుత్వం ఆలోచన ఏమిటి అంటే మా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి ఎవరికి నా నాన్నగారి దగ్గర నా అమ్మగారి దగ్గర డబ్బు లేవు కాబట్టి నా దగ్గర ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ నుంచి తక్కువ ఉంది ఆ ఫీలింగ్ రాకూడదు మొత్తం ఆ గ్యాప్ మనం ఫిలప్ చేయాలి ఇప్పుడు పెద్ద పెద్ద మనం టౌన్స్కి వెళ్తే అందరూ ఈవినింగ్లో ఓ బ్యాగ్జూస్ లాగే బ్యాజ్యూస్ ఈక్వల్ అండ్ ట్యూషన్ సెంటర్కి వెళ్తున్నారు వాళ్ళే ఈవినింగ్ బ్యాజ్యూస్ ట్యూషన్ సెంటర్కి వెళ్ళొచ్చు ఫర్ ద సప్లిమెంటరీ లర్నింగ్ కోసం మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలు బ్యాజ్యూస్ యాక్సెస్ ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఉండకూడదు చెప్పి ఆ ఆలోచన పెట్టి ట్యాబ్ ఇవ్వడం జరిగింది కానీ ఇచ్చిన ట్యాబ్ ఖర్చులు యూసేజ్లో ఉందా లేదా తద్వారా ఆబ్జెక్టివ్ మీట్ అవుతుందా లేదా అది చూసిన బాధ్యత అక్కడ ఉన్న టీచర్ గారికి లేదా నేను అడుగుతున్నా అంటే వీకెండ్లో మనం టైం చే తీసుకున్నప్పుడు అది మనం అడగాల నా చుట్టుపక్కల నాకు నా నేను నా కంట్రోల్లో ఉన్న ఎంత పబ్లిక్ మనీ స్పెండ్ అయింది దీనికి ఆబ్జెక్టివ్ ఏమిటి ఆ ఆబ్జెక్టివ్ అన్నీ మీట్ అవుతున్నామా లేదా చెప్పి మనం దీనికి అడగాల్సిన చాలా అవసరం ఉంది దట్ ఈస్ ద ఫస్ట్ ఇష్యూ ఐ థాట్ ఈ ఈ ప్రోగ్రాంలో మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను దీనికి ప్రవీణ్ ప్రకాష్ వస్తారు ఆయన చూసుకుంటారు ఆయన చూస్తారు ఆయన కామెంట్ చేసుకుంటారు అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు మీ కాన్షియస్తో అడగండి ఇస్ ఇట్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ దట్ దట్ గవర్నమెంట్ మనీ ఎ ట్యాక్స్ పేయర్ మనీ ఏం మా చుట్టుపక్కల స్పెండ్ అయింది దీనికి ఆబ్జెక్టివ్లో కన్వర్ట్ చేసిన బాధ్యత మనం అందరి మీద లేదా చెప్పి ప్లీజ్ ఆస్ దిస్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్ కాబట్టి దీని మీద మీరు ఎవ్రీ వీక్ మీరు అందరు కూడా దీని మీద ఫోకస్ చేయాల చెప్పి నేను అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను సెకండ్ ఈ దిస్ దిస్ ఏజ్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ అబౌట్ క్వాలిటీ ఈజ్ అబౌట్ క్వాలిటీ మనం అందరికీ తెలుసు మనంలో ఎవరు గవర్నమెంట్లో నైంటీస్లో జాయిన్ చేసాము అర్లీ టూ థౌజండ్లో జాయిన్ చేసాము మనకు తెలుసు అప్పుడు ఉన్న పీరియడ్ వాస్ అబౌట్ యాక్సెస్ అప్పుడు స్కూల్స్ లేవు చాలా ఒక దూరం దూరంలో ఒక స్కూల్కి వెళ్ళాలంటే ఈవెన్ చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళాలంటే చాలా దూరంగా వెళ్ళాల్సి ఉంటుంది టుడే మన మనం స్టేట్లో ఇప్పుడు ఓవర్ అ పీరియడ్ లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో కన్స్ట్రక్ట్ చేసిన స్కూల్స్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ ఏడేట్లో కానీ కలిపితే ఇప్పుడు మనం ఓవర్ సప్లైలో ఉన్నాం అంటే ఒక రఫ్గా మీకు ఎస్టిమేట్ చెప్తే ఒక్కొక్క క్లాస్కి ఒక థర్డ్ క్లాస్ కానీ ఫోర్త్ క్లాస్ కానీ ఫిఫ్త్ క్లాస్ కానీ ఆంధ్రప్రదేశ్లో కెపాసిటీ టు కేటర్ ఒక ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పిల్లలకి మనం థర్డ్ క్లాస్లో మనం చదువు చెప్పవచ్చు అంటే కెపాసిటీ చూస్తే సుమారుగా ఫిఫ్టీన్ ల్యాక్ ఉంది ఉన్న పిల్లలు ఇంకా మంది ఉన్నారంటే సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ అంటే ఉన్న కెపాసిటీకి డబల్ కెపాసిటీ ఉంది అంటే ఒక రోడ్ మీద ఒక రోడ్లో ఒక టూ లైన్ రోడ్ కావాలంటే ఒక స్మూత్గా ఫంక్షనింగ్కి రోడ్ అంటే ఫోర్ లైన్ ఉంది ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు ఈజ్ యాక్సెస్ ఎన్ ఇష్యూ టుడే యాక్సెస్ ఈజ్ నాట్ ఎ ఇష్యూ టుడే దెన్ ఏమిటి ఇష్యూ టుడే ఈరోజు ఇష్యూ అంటే క్వాలిటీ ఆ క్వాలిటీ ఇస్ ఎ ఇష్యూ ఆ క్వాలిటీ ఉండాలంటే ఎఫర్ట్ ఉండాలి హ్యూమన్ ఎఫర్ట్ ఉండాలి క్వాలిటీ క్వాలిటీ కమ్స్ ఫ్రామ్ హ్యూమన్ ఒక మనిషి మీద ఒక్కొక్క కంప్యూటర్ అందరి దగ్గర ఉంటాయి ఒక సాఫ్ట్వేర్లో మంచి క్వాలిటీ ఉందంటే ఆ కంప్యూటర్ ముందు కూర్చున్న ఆ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత బాగా కోడింగ్ చేస్తారు సాఫ్ట్వేర్కి ఎంత మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ కమ్స్ ఫ్రమ్ ద హ్యూమన్ బీయింగ్ ఒక ఎడ్యుకేషన్లో క్వాలిటీ రావాలి అంటే ఒకే మనిషి దగ్గర ఆ సొల్యూషన్ ఉంది ఆ సొల్యూషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర లేదు ఆ సొల్యూషన్ డియో దగ్గర లేదు డిప్యూటీ డియో దగ్గర లేదు ఎంఈఓ దగ్గర లేదు ఆ సల్యూషన్ ఓన్లీ విత్ టీచర్స్ అండ్ టీచర్స్ ఉంది మనం క్వాలి మన పిల్లల్లో క్వాలిటీ కాన్షియస్ పెరగాలి అంటే ఫస్ట్ మనంలో ఎస్ ఏ టీచర్లో క్వాలిటీ క్వాలిటీ కాన్షియస్ పెంచ పెరగాలి అండ్ దీనికి హార్డ్ వర్క్ అండ్ పర్సీవరెన్స్ తప్ప దీనికి వేరే ఏ మార్గం లేదు ఏ సూత్రం లేదు ఉన్న టూ హండ్రెడ్ ట్వంటీ డేస్ టూ ఫార్టీ డేస్ మనం ఏమనుకుంటాము అకాడమిక్ డేస్ ప్రతిరోజు ప్రతిరోజు సేమ్ ఇంటెన్సిటీతో కష్టపడాలి అడుగుతున్నాము ఇందుకు మనం చెక్ చేసిన నోట్బుక్స్లో ప్రతి పిల్లలకి మనం ఇందుకు ఒక సెపరేట్ ఒక కేస్ బై కేస్ ఇందుకు చూడలేకపోతున్నా నేను లాస్ట్ వీక్ నేను ఒక స్కూల్కి వెళ్తే నేను చూపించాము టీచర్ గారికి మీరు చూడండి సార్ ఇది అన్ని తప్పులు ఆయన రాస్తారు మీరు ఇన్ ఇందుకు ఆయన కరెక్ట్ చేసుకొని ఇందుకు ఆ మెసేజ్ పంపిస్తున్నారు ఆ పిల్లలకి ఆయన కరెక్ట్ రాస్తారు మీకే తెలుసు ఇది ఇన్కరెక్ట్ అవును సార్ ఇది కన్ కరెక్ట్ ఈ వేరే పిల్లలకి చూడండి ఆయన కరెక్ట్ ఉంది వేరే పిల్లలు వేరే లైఫ్ ఈ పిల్లలకి వేరే లైఫ్ ఒక డాక్టర్ అంటే ఒక పేషెంట్కి తప్పు మెడిసిన్ ఇచ్చి వేరే మెడిసిన్ వేరే పేషెంట్కి కరెక్ట్ మెడిసిన్ ఇచ్చామంటే ఆర్గ్యుమెంట్ ఎవరైనా సరే ఆర్గ్యుమెంట్ ఎక్సెప్ట్ చేస్తారా ఎవరు చేయరు ఎవ్రీ చైల్డ్ ఈజ్ 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 ఏ డిఫరెంట్ కేస్ ఇట్స్ లైక్ టీచర్స్ అంటే ఎవరు ఎడ్యుకేషన్ డాక్టరే కదా ఎడ్యుకేషన్ డాక్టర్ ఉన్నప్పుడు ఎవ్రీ పేషెంట్ ఈజ్ డిఫరెంట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ సో మనంకి మనంకి ఉన్న నాలెడ్జ్తో ఇందుకు మనం ఆ పిల్లలకి కరెక్ట్ టైంలో సిలబస్ కరెక్ట్ టైంలో క్వాలిటీ నోట్ బుక్ చెకింగ్ ఇందుకు చేయలేకపోతున్నాం ఏమిటి వాట్ ఈస్ అస్ ఒక్కొక్క బుక్ ఉంది ఒక్కొక్క నోట్స్ రాస్తారు మనంతో చూసాము మనకి ఆ ఓపిక ఎందుకు లేదు ఇది అన్నీ దిస్ దిస్ ఈ క్వశ్చన్ ప్రతి టీచర్ వాళ్ళతో తొడగాలి ఎందుకు వాట్ ఈస్ నేను ఎందుకు నా దగ్గరంత ఓపిక ఎందుకు లేదు నా దగ్గరంత పర్సీవరెన్స్ ఎందుకు లేదు అది పెంచాలి మీలో క్వాలిటీ వస్తే ఓ మా టీచర్ గారు ఉన్నారు ఒక్క సెంటెన్స్లో ఒక్క స్టార్టింగ్ వర్డ్ కూడా క్యాపిటల్ కాకుండా నేను స్మాల్గా రాస్తే ప్రతి సెంటెన్స్లో ఆయన క్యాపిటల్ చేస్తున్నారు ఆయన బాగా క్వాలిటీ ఆయన అంటే జీరో టాలరెన్స్ మా టీచర్ గారు అంటే జీరో టాలరెన్స్ ఒక్క ఒక కామా ఫుల్ స్టాప్ ఒక ఏఎన్ ది ఆర్టికల్ ఒక మ్యాథ్స్లో రాసినప్పుడు ఇంకా ఒక ఒక్క పదం కూడా సోషల్ సైన్స్లో రాసినప్పుడు ఒక్క పదం కూడా తప్పు అయితే ఆయన ఇమీడియట్గా పాయింట్అవుట్ చేస్తున్నారు ఆయన సిక్స్ టీచర్ మా మా టీచర్ గారు సిక్స్ ఉంటే నేనేందుకు ఎందుకు యాజ్ అ స్టూడెంట్గా సిగ్మా సిక్స్ ముందుకు ఉండకూడదు అలాగా ఫీలింగ్ ఆయన ఎండ్ ఆఫ్ ద డే ఒక స్టూడెంట్కి ఇన్స్పిరేషన్ కానీ ఐడియల్ మంచి ఎవరు టీచరే కదా ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు టీచరే ఆయనకి ఇన్స్పిరేషన్ టీచరే ఆయనకి ఐడియల్ ఆయన పర్ఫెక్ట్గా ఉంటే క్వాలిటీతో నోట్ నోట్స్ ఇస్తే ఆయన కూడా ఆయన ఆటోమేటిక్గా కూడా క్వాలిటీతో వస్త క్వాలిటీతో మెయింటైన్ అవుతారు ఒక సెకండ్ అంటే ఒక క్లాస్లో ఒక క్లాస్ మంచిగా క్లాస్ ఉంది అంటే దీంట్లో ఉన్న అందరి పిల్లలకే నోట్స్ నేను కరెక్ట్గా నోట్ చే చెక్ చేసాము అందరికీ నేను ఉన్న నోట్స్ అప్డేట్ చేశాం తప్ప ఒక టెన్ పర్సెంట్కి చేసాము బెస్ట్ ట్వంటీ పర్సెంట్కి చేసాము బెస్ట్ టెన్ ట్వంటీ పర్సెంట్ అంటే దే సెల్ఫ్ డ్రివెన్ స్టూడెంట్స్ వాళ్ళకి ఓన్లీ ఎక్సెస్ చాలు వాళ్ళు స్వయంగా చేసుకొని వెళ్ళిపోతారు లాస్ట్ ట్వంటీ థర్టీ పర్సెంట్కే ఎఫర్ట్ కావాలి అక్కడ మనం సపోర్ట్ కావాలి కాబట్టి మేము మళ్ళీ మళ్ళీ మీ అందరితో నేను కో కోరుతున్నాము నేను ఈయన టాపిక్ ఉండొచ్చు మన విజిట్ టాపిక్ కొన్నిసారి నా విజిట్ టాపిక్ ఐఎఫ్పి ఐఎఫ్పి ఇన్స్టాలేషన్ ఉండొచ్చు కొన్నిసారి నా విజిట్ టాపిక్ నాడు నేడు కంప్లీట్ చేసిన వర్క్ ఉండొచ్చు కొన్నిసారి నా విజిట్ టాపిక్ సెకండ్ సెమిస్టర్ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఉండొచ్చు అది ఈ మంత్ పెట్టి అది చేంజ్ అయితే ఉంటాయి కానీ వన్ టాపిక్ ప్రతి విజిట్లో కామన్గా ఉంటుంది ఆ టాపిక్ అంటే మా టీచర్స్ మా టీచర్ ఫ్రెండ్స్ ఎఫర్ట్ ఇన్ కంప్లీటింగ్ సిలబస్ ఇన్ టైం ఆయన ఎఫర్ట్ ఇన్ గివింగ్ అ క్వాలిటీ చెకింగ్ నోట్స్ ఇన్ ఇన్ టైం అది మా అన్ని విజిట్స్లో ఒక కామన్ గ్రౌండ్గా ఉంటుంది అప్పుడు దయచేసి మేము అందరితో మీరు మీ నేను ఆల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టీచర్స్ మీ అందరితో నేను కోరుతున్నాము దయచేసి దీని మీద ఎఫర్ట్ పెట్టండి వీకెండ్లో యు ఆస్క్ యువర్ సెల్ఫ్ యూ చార్జ్ యువర్ సెల్ఫ్ దీని మీద మీరు కమెంట్ అవ్వండి ఈసారి ఫస్ట్ ఆగస్ట్ నుంచి మాకు ఫస్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫస్ట్ ఎగ్జామ్ వస్తుంది దీనిలో రెండు ఉన్నాయి అంటే ఫస్ట్ టైం మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫర్ టోఫల్ కూడా పెడుతున్నాం హౌ టోఫల్ ఈస్ డిఫరెంట్ టోఫల్ ఎగ్జామ్లో రిటర్న్తో పాటు అంటే ఒక ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ పేపర్తో కాటు ఒక ఆడియో క్లిప్పింగ్ కూడా ఇస్తారు ఆడియో క్లిప్పింగ్ విని మనం మొత్తం దీనికి యాన్సర్ రాయాలి సో అది కూడా మీరు చాలా పకడ్బందీగా ట్రైనింగ్గా ఇవ్వాలి అది ఒకటి రెండోది అండ్ అంత ముందు కూడా నేను చెప్పాము ఈసారి మ్యాథ్స్ కానీ థర్డ్ క్లాస్ నుంచి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఈవీఎస్ కానీ సోషల్ సైన్స్ కానీ అందరి పిల్లలకి మోటివేట్ చేసుకొని ఇంగ్లీష్ మీడియంలో రాపించుకోవాలి ఐ విల్ పర్సనల్లీ నేను ఎక్కడ ఎక్కడ ఏ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో రాయలేదు ఆ టీచర్స్తో నేను పిలిపించి ఐ వుడ్ లైక్ టు దెన్ అండర్స్టాండ్ ఇందుకు నేను త్రీ ఇయర్స్ బయోలింగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇందుకు మనం పిల్లలకి ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాము దట్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాయాలి సో సెకండ్ అంటే మీరు పిల్లలకి నెక్స్ట్ ఇప్పుడు కూడా ఒక త్రీ ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నాయి మీరు పిల్లలకి కూడా ట్రైన్ చే ట్రైన్ చేసుకొని ఇంగ్లీష్ మీడియంలో అలవాటు పెట్టాలి ఎంత తక్కువ ఏజ్లో అలవాటు అయితే అంత ఫాస్ట్గా వాళ్ళు ఇంగ్లీష్లో రావడానికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తాయి ఎందుకంటే ఇంగ్లీష్ అంత ముందు కూడా అని చెప్పాము నాలుగు రకాల ఇంగ్లీష్ ఉంటాయి జనరల్ ఇంగ్లీష్ ఒక సైన్స్ రిలేటెడ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ మూడుది అంటే మ్యాథ్స్ రిలేటెడ్ ఇంగ్లీష్ ఫోర్త్ సోషల్ సైన్స్ రిలేటెడ్ ఇంగ్లీష్ ఒక పిల్లలకి ఇంగ్లీష్ బాగా ఉండాలంటే నాలుగు రకాల ఇంగ్లీషానికి అర్థం అవ్వాలి ఆ నాలుగు రకాల ఇంగ్లీష్లో మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఆ ట్రైనింగ్ ఈజ్ పాసిబుల్ టూ సబ్జెక్ట్ ఓన్లీ కాబట్టి మీరందరూ కూడా వాళ్ళకి కూడా ఇంగ్లీష్ మీడియంలో రాపించుకోవడానికి మీ అందరు కూడా ప్రయత్నం చేస్తారు భావిస్తున్నాము మీ పిల్లలు అందరూ కూడా ఈ ఫస్ట్ ఫార్మాటివ్ అసెస్మెంట్లో బాగా పర్ఫామ్ చేస్తారు మళ్ళీ మీ అందరికీ ఆ విషెస్ చెప్పి ఈ మా ఎయిత్ ఎపిసోడ్ ఆఫ్ Mm, of uh, from the desk of uh, Pinva secretary with these words i conclude uh, have a very good weekend my friends thank you